పథకాలు చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఆ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అదే మాదిరిగా సిలిండర్ 500 రూపాయలకి 1200 ఉన్నటువంటి సిలిండర్ 500కి ఇవ్వడం దాంతో పాటు ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే సౌకర్యం బస్సులలో రూపాయి లేకున్నా చిన్ని గవ లేకున్నా కాల చెప్పు వేసుకొని బస్సు ఎక్కితే రాష్ట్రంలో నలుమూలలు పోయి వచ్చేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మహిళలకు సగౌరవంగా మరి గౌరవం కల్పించేటువంటి సందర్భంలో ఒక మహాలక్ష్మే కాకుండా మరి యువతకు కానీ అదే మాదిరిగా విద్యారంగాన్ని కూడా పెదపిడ వేయడం జరిగింది. KG-2 PG వరకు మరి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అయితే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ స్టైల్లో ఉండడం జరుగుతుందో అది దానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్టైల్లో మరి వసతులు కల్పించి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఆర్థిక సాయం, ఇంటర్మీడియట్లో ఆర్థిక సాయం, డిగ్రీల ఆర్థిక సాయం, పీజీలో కూడా ఆర్థిక సాయం, పిహెచ్డి చేసినా కూడా ఆర్థిక సాయం, ఈ విధంగా విద్యార్థి లిటరసీ రేట్ ప్రమోట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసి కేంద్రం నుంచి రాష్ట్రం వరకు బాగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు బిడబిడ వేసే విధంగా విద్యారంగాన్ని బలోపేతం చేస్తే ఈ యొక్క రాష్ట్రాన్ని బలోపేతం చేసినట్టు దేశంలోనే ప్రపంచంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రఖ్యాతి ఉన్నదో సగర్వంగా ఫీల్ అయ్యే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో చాలా అనుకూలంగా ఉంది విద్యా రంగానికి సంబంధించి. అదే మాదిరిగా ఈ మధ్య మైనార్టీల కోసం కూడా పెదపీట వేయడం జరిగింది. క్రిస్టియన్లకైతేనేమి, ముస్లింలకైతేనేమి ఏ విధంగా అయితే అర్చకులకు వెసులుబాటు కల్పించి నెల నెల వేతనం కల్పించడం జరుగుతుందో అదే క్రమంలో మరి ముస్లింలకు కానీ క్రిస్టియన్కి కూడా మరి పాస్టర్లకు కానీ ఇమామ్లకు కానీ మరి మైనార్టీ సంక్షేమం కింద వారికి ఒక ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధమైనటువంటి పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు అదే మాదిరిగా ఎవరైతే ఆరోగ్యం క్షీణించినట్టయితే వారికి 10 లక్షల రూపాయల ఆదాయం, దీంతోపాటు అనేకమైనటువంటి పథకాలు ఏవైతే 6 క్లారిటీలు ఉన్నాయో ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు, వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో మరి మేనిఫెస్టో ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు చేస్తూ ఉందో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆచరణ యోగ్యం ఉంది కాబట్టి ఇచ్చేటటువంటిదే చెప్తా ఉన్నారు, చేసేటటువంటిదే ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చే విధంగా హస్తం ముందుకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి వారి యొక్క చేయూతనిచ్చి నవంబర్ 30న నిర్వహించేటటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా చాలా సంకల్పంతో ఉంటున్నారు కాబట్టి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజానిక కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏజ్తో నిమిత్తం లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మరి 80 ఏళ్ల వాళ్ళు కూడా కనుమరుగైపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వచ్చి పార్టీ కండువ కప్పుకొని మరి ప్రజల్లో తిరుగుతూ పార్టీ రావాలని చెప్పి కంకణబద్ధులై ముందుకు సాగుతూ ఉన్నారు కాబట్టి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మేడం శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఏదైతే ఆశయంతో ఇలాంటి 6 గ్యారంటీ స్కీమ్ వారి యొక్క ప్రకటన ద్వారా ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషకరం. క్యాడర్ కి అందరికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.